हमारी कॉन्टेक्ट लिस्ट में हर किसी का अपना ही स्टाइल है। अनारकली अन्नू, बनारसी बीना, चिकनकारी चांदनी, एथनिक ईशा, कांजीवरम कविता। గజలక్ష్మి ఛానల్కు స్వాగతమండి. ఈరోజు వచ్చేసి నేను మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చేయబోయే రెసిపీలో చూపిస్తాను. చూడండి, ఈ రెసిపీని మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. ఈ రెసిపీ పేరు వచ్చేసి ఇడ్లీ అండి, సాఫ్ట్ ఇడ్లీ. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి చూడండి, ఈ సాఫ్ట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను. చూడండి, మూడు కప్పుల గ్లాసులు, ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యం అండి. చూడండి, ఇది దొడ్డు బియ్యం అండి, ఇవి ఇలా ఉంటాయండి. ఈ గ్లాస్ తోటి మూడు పోసుకోవాలి. చూడండి, ఈ మెజర్మెంట్ తోటి ఇలా పోసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యం పోసాను కదా, ఇందులో ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటండి కప్పు, ఈ గ్లాస్ నర మినప్పప్పు అండి. చూడండి, ఇది ఇలా చూడండి, మూడు కప్పుల గ్లాస్, గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యం అన్నాను కదా, ఇందులో గ్లాస్ నర మినప్పప్పు, ఇదండి గ్లాస్ నర మినప్పప్పు ఇందులో పోసుకోవాలి. ఈ రెండింటిని ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఈ రెండింటిని ఒకటే దాంట్లో పోసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత నానబెట్టాను కదా, అంటే ఓవర్ నైట్ మొత్తం ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఆ నానబెట్టాక ఇలా రుబ్బానండి. చూడండి, ఇలా రుబ్బాక అంత చాలా చక్కగా అయిందో చూడండి, వస్తాయండి ఇలా రుబ్బడం ద్వారా. ఇప్పుడు ఇందులో మనం వన్ టీస్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. వన్ టీస్పూన్ ఆయిల్ పోసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, చాలా చక్కగా రావాలండి. ఇలా చాలా చక్కగా వస్తేనే ఇడ్లీలు సాఫ్ట్గా అలా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి. చూడండి, మూడు గ్లాసుల బియ్యానికి గ్లాస్ నర మినప్పప్పు అండి. చూడండి ఇలా ఉంటుంది రుబ్బకున్న తర్వాత. ఇప్పుడు ఇవి ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా గ్యాస్ వెలిగిస్తున్నానండి. చూడండి, ఇలా కుక్కర్ ఉంటుంది కదండి, ఈ కుక్కర్ని ఇక్కడ గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇందులో సగం వరకు వాటర్ పోయాలండి. ఈ నీళ్ళు మరిగేలోపు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇలా ఇడ్లీ కుక్కర్ది ప్లేట్స్ ఉంటాయి కదండి, వీటిలో మనం ఇలా ఆయిల్లో డిప్ చేసి ఈ బ్రష్తో ఇలా రాసుకోవాలండి. అన్నిటికీ అలానే రాసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ని ఇలా పోసుకోవాలండి. ఇందులో చూడండి, ఇలా ముందుగా అన్ని ఇలా రాసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి.
ఇలా అప్లై చేసుకొని అన్ని ప్లేస్లోని ఇలా అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఒక పక్కన. చూడండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేశాం కదా ఈ ప్లేట్కు ఇడ్లీ ప్లేట్కు. ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఇందులో పోసుకోవాలండి. కింద ఏం పెడితే ఏమి పెడతామో ఫస్ట్ దాంట్లో కోసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలండి. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా ముందుగానే ఆయిల్ అప్లై చేసి పెట్టానండి చూడండి. ఒక సాఫ్ట్గా ఉందో పిండి చూసారు కదా. చూడండి ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి. ఇలానే అన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలండి చూడండి చూడండి. కదా ఈ స్టాండ్ అని ఇలా ఇద్దినదండి స్టాండ్ చూడండి ఎలా చక్కగా ఎంత మంచిగా. ఈ దీన్ని ఇప్పుడు ఈ వేడి అవుతున్న వాటర్ ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి 15 మినిట్స్ అలానే ఉంచాలి. మూత పెట్టి రబ్బర్స్ పెట్టాలండి. మూతకు ఈ రబ్బర్ ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఇది ఉంటాయి కదా విజిల్స్ విజిల్స్ పెట్టకూడదండి చూడండి. కానీ ఇలా పెట్టుకొని పెట్టకూడదండి. 15 మినిట్స్ ఇలానే ఉంచాలండి. దాని తర్వాత 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము చూడండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. గ్యాస్ ఆఫ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము సరేనండి. చూడండి గ్యాస్ ఆఫ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము సరేనండి. చూడండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయినాయో ఇడ్లీలు చూద్దామండి. చూడండి ఇలా చాలా చక్కగా వచ్చాయి ఇడ్లీలు. ఇప్పుడు వీటిని ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. చూడండి ఇలా చూడండి స్పంజ్ స్పంజ్గా ఎలా వచ్చాయో చూడండి చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు కూడా తీసి చూపిస్తాను చూడండి చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి చూడండి. ఇలా ఈ ప్లేట్స్ మొత్తం ఇలా చేశానండి. ఇంత స్పాంజ్ లాగా ఉన్నాయండి చూడండి. ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నానండి చూడండి ఎలా వచ్చాయి. సాఫ్ట్గా వచ్చాయో చూడండి. రెండో ప్లేట్స్ కూడా మీ ముందర తీస్తున్నాను ఎలా వచ్చాయో చూడండి.
వచ్చాయి కదండి, చూడండి చూడండి, సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి, ఇలా వచ్చాయో. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేశాను చూడండి. ఇలా పల్లి చట్నీతో తింటే చాలా రుచికరంగా ఉంటాయండి. ఈ పల్లి చట్నీ ఎలా చేయాలో నేను ముందు ఒకరోజు ముందు చూపించబోతాను. ఆ రెసిపీలో మీరు చూడండి పల్లి చట్నీ గురించి. ఇది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇడ్లీలు రెడీ అండి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.